2020 నా వరకు చెప్పుకోవాలంటే 2020 చాలా అంటే చాలా స్పెషల్ ఇయర్ అండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని కానీ లేకపోతే నిజంగా జనాలు చూస్తారని కానీ నాకైతే 1% ఐడియా కూడా లేదు. అలాంటిది నిజంగా జనాలు చూడడం దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్లో కొందరు నిజంగా మెసేజ్లు పెడుతున్నారు వాయిస్ చాలా బాగుంది అని చెప్పి. సో ఒక మ్యాడ్ రష్ ఇయర్ నా వరకైతే. 0 views నుంచి ఇప్పుడు మీరు వింటున్న పాడ్కాస్ట్ వరకు ఆల్మోస్ట్ అన్ని వీడియోలు కలిపి 10,000 views ఉన్నాయి 5 months. సో చాలా అంటే చాలా స్పెషల్ నాకు మాత్రం యూట్యూబ్ వరకు చూసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్ నిజంగా స్టార్ట్ చేస్తున్నానని జనవరిలో నాకైతే 1% ఐడియా కూడా లేదు. కానీ డిసెంబర్లో జనాలు నా కాంటెంట్ని చూస్తున్నారు. అది ఇంకా చెప్పుకోవాలంటే దట్ ఈస్ లైక్ ఫుల్ఫిల్మెంట్ నాకైతే 2020 వరకు మాట్లాడుకోవడానికి. అంటే మధ్యలో కొన్ని వీక్స్ వీడియోస్ ఆపేసినా కానీ నిజంగా జనాలు అడిగేవాళ్ళనమాట, ఎందుకు ఆపేసావు, ఏంటి, ఎలా నడుస్తుంది, స్టోరీ ఏంటి, లేకపోతే స్క్రిప్ట్ రాసుకున్నావా, ఎలా ఇలా అని చెప్పి. సో అలా చూసుకుంటే మాత్రం నిజంగా 2020 చాలా స్పెషల్ ఇయర్. అండ్ ఆల్సో అకాడమికలీ కూడా చాలా స్పెషల్ ఇయర్ అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో అకాడమికలీ ఓన్లీ ఒకటే గోల్ ఉండే, C++ బాగా నేర్చుకోవాలి. అలాంటిది C++లో 15 projects రాశానండి. అండ్ సీలో మిగిలిన ప్రాజెక్ట్స్ రాశాను, అండ్ పైథాన్లో కొన్ని రాశాను అనమాట. సో ఆల్టుగెదర్ ఒక నిజంగా మ్యాజికల్ ఇయర్ అనమాట. అంటే ముందే పైథాన్ వచ్చు, సో ఇట్ వాజ్ లిటిల్ బిట్ ఫ్రీ. కానీ C++లో భయపడుతూ స్టార్ట్ చేశాను. కానీ ఫైనలీ ఒక హ్యాపీనెస్తోనే ఇయర్ ఎండ్ అయింది. 15 projects, 2 C++ classes కూడా ఏస్, చిన్న పాడ్కాస్ట్ మాత్రం నిజంగా చెప్దాం ఫిక్స్ అయ్యానండి 2020 మీద. అందుకే దానికి D2020 అని పేరు పెట్టా. సో ఇంకా మన ఇంట్రడక్షన్ స్టైల్లో చెప్పాలంటే వెల్కమ్ బ్యాక్ టు ఇది సంగతి. నా పేరు క్రిష్ భావన. ఎవరైనా ఫస్ట్ టైం కానీ పేజ్కి వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ ఆల్సో పక్కన ఒక గంట కూడా ఉంది కదా, గంటను కూడా కొట్టండి. మీరు గంట ఇలా కొట్టిన వెంటనే నెక్స్ట్ టైం నుంచి నేను మీ ఫోన్లో బుడింగ్ నోటిఫికేషన్ కొడతాను, మర్చిపోకుండా గంట మాత్రం కొట్టండి. అయితే మళ్ళీ మన టాపిక్లోకి వచ్చేస్తే 2020. అసలు నువ్వు 2020 గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని నాకు ఎవరైనా అడిగారు అనుకోండి, ఒక విషయం చెప్పాలి. 2020 ఒక స్ట్రాంగ్ ఇయర్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే 2020కి ఉన్న మనుషులకి ముందున్న మనుషులకి చాలా తేడా ఉంది. మనలో మనం చాలా గ్రో అయ్యామన్నమాట. ఎందుకు గ్రో అయ్యామంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ అండ్ డిఫరెంట్ సినారియోస్. ఎప్పుడు కూడా ఒక ఇంత పెద్ద వార్ నేచర్తో మనం చేస్తామని చెప్పి నేనైతే అనుకోలేదు. ప్రాక్టికలీ స్పీకింగ్ బయటికి వెళ్ళి నడవడం కూడా ఒక ప్రివిలేజ్ అయిపోయింది మనకి. ఇంతకుముందు ప్రీవియస్లీ నాకు తెలిసి ఎవరు కూడా చూసారో చూడలేదో తెలియదు, కానీ ఐ థింక్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ జరిగింది మాత్రం మందే. అంటే వార్స్ జరిగాయి, వార్స్ టైంలో సిచ్యువేషన్స్ చాలా బ్యాడ్గా ఉండేవి, కానీ నేచర్తో ఫైట్ చేస్తూ ఇంకొకరిని కలిస్తే ఏమైపోతుందో తెలియదన్న ఫేజ్ మాత్రం పక్కాగా ఇదే అండి. సో ఇలాంటి టైంలో చాలా డిసప్పాయింటింగ్ విషయాలు వినేవాళ్ళం. ఆఫ్కోర్స్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి డెత్ కానీ, వైజాగ్ ఇన్సిడెంట్ కానీ, ఏలూరు ఇన్సిడెంట్, ఆఫ్రికన్ కంట్రీస్ శాండ్ స్టార్మ్స్, రకరకాల ఇన్సిడెంట్స్ అనమాట. సో ఇలాంటి ఇన్సిడెంట్స్లో ఒకటైనా గుడ్ న్యూస్ ఎప్పుడైనా వింటానేమో అంటే లేదు, ఎవ్రీ డే సమ్ బ్యాడ్ న్యూస్ అనమాట. దానికి తోడు జనాలందరూ కూడా చాలా డిసప్పాయింటింగ్గా మాట్లాడేవాళ్ళు, ఏం చేయడానికి లేదు, 2020 ఇస్ అ వేస్ట్ ఇయర్, అసలు చిల్ అవ్వాలి, అసలు ఏం చేయకూడదు. అంటే అట్లీస్ట్ ఐ రెస్పెక్ట్ ది పీపుల్ హూ సా నెట్ఫ్లిక్స్ అట్లీస్ట్. ఎందుకంటే కనీసం నెట్ఫ్లిక్స్ అయినా చూసారని చెప్పి ఒక చిన్న ఆనందం ఉంది. కానీ చాలామంది ఏం చెప్పేవాళ్ళంటే ఏంటి లేదు, వేస్ట్ ఇయర్, లేట్గా లెగడం, ఏం చేయకపోవడం, చిల్ అవ్వడం, ఇలాంటి ఎవరిని చెప్తే నాకు చాలా కోపం వచ్చేది అనమాట. అంటే మనం ఆలోచించుకుంటే 2020 అయిపోయిన తర్వాత ఇలాంటి టైం ఎప్పుడూ రాదు, మనం రావాలని కోరుకోం కూడా. ఎందుకంటే 8 months మళ్ళీ ఇంట్లో కూర్చోడానికి ఎవరో రెడీగా లేం. వ్యాక్సిన్స్ వచ్చేసిన వెంటనే వ్యాక్సిన్స్ వేసుకొని కాలేజెస్కి ఆఫీస్లకి వెళ్ళిపోవాలని చెప్పి అందరికీ ఉంది. కానీ ఆలోచిస్తే ఆల్మోస్ట్ చాలామంది నాకు చెప్పింది ఏంటంటే టైం వేస్ట్ చేసామని. అది మాత్రం చాలా బాధ కలిగించిందండి. ఎందుకంటే ఇలాంటి టైం మళ్ళీ మనకి ఎప్పుడు రాదనమాట. నాకేమనిపించిందంటే ఎవరికైనా ఏదైనా నస్తే వాళ్ళు ట్రై చేయడానికి ఇదే బెస్ట్ టైం అనిపించింది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ రైటింగ్ ఇంట్రెస్ట్ ఉందా, రైటింగ్ చేయండి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉందా, చాలా కోర్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చెప్పుకోవాలంటే యూట్యూబ్లోనే మనకి చాలా కోర్సెస్ ఫ్రీగా దొరికేస్తున్నాయి కూడా. సో ఇలా రకరకాల డౌట్లు అనమాట. ఏంటి, ఎవరు వాడుకోవట్లేదు ఏంటి, అసలు టైంని ఎవరు వాల్యూ చేయట్లేదు ఏంటి, 8 months ఎందుకు వచ్చింది, ఇలాంటి అలా అయిపోతుంది. నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే నేచర్ మనకి ఎంత పెద్ద స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చిన తర్వాత మనం ఇయర్ నుంచి ఏదైనా తీసుకొని బయటకు వెళ్ళాలి. సో అదేంటంటే నేచర్ని రెస్పెక్ట్ చేయడం ఒకటి, టైంని రెస్పెక్ట్ చేయడం ఒకటి, మనకున్న రిసోర్సెస్ని రెస్పెక్ట్ చేయడం ఒకటి. అంటే ఈ 3 విషయాలు నేను చాలా బాగా నేర్చుకున్నాను అనమాట ఇయర్లో. మనకన్నా నేచర్ చాలా 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 పవర్ఫుల్ అని చెప్పి,
అంటే టైంకి ఒకప్పుడు చాలా వాల్యూ ఇచ్చేవాడిని నేను, కానీ ఇయర్ తర్వాత మాత్రం టైంకి ఇంకా 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 ఎక్కువ వాల్యూ ఇస్తున్నాను. అలానే మన చుట్టుపక్కల ఉన్న రిసోర్సెస్ అన్నిటికీ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను. సో అరే ఏంట్రా బై నువ్వు పాడ్కాస్ట్ చెప్తానని చెప్పి క్లాస్ పీక్తున్నావు అనుకుంటుంటే సారీ, ఇంకా క్లాస్ ఆపేసి మళ్ళీ టాపిక్లోకి వస్తే 2020లో చాలామందికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎస్పెషలీ కొంచెం తెలుగు తెలిసిన వాళ్ళకే థ్యాంక్స్ చెప్తాను, మిగతా వాళ్ళకి పర్సనల్గా చెప్తాను అనమాట. సో తెలుగు తెలిసిన వాళ్ళు అయితే ముఖ్యంగా స్టార్ట్ చేయాల్సింది ఒక ఇద్దరు వెరీ స్పెషల్ పీపుల్తో, ఒకటి గౌతమ్ అండ్ ఇంకొకటి సంవేద్ అని చెప్పి, ఇద్దరు కూడా పాడ్కాస్టర్సే. థ్యాంక్ యూ సో మచ్, అంటే మీ ఇద్దరు చాలా సపోర్ట్ ఇచ్చారనమాట, అండ్ వింటూ కొన్ని సజెషన్స్ ఇస్తూ కొన్ని ఐడియాస్ ఇస్తూ అండ్ కొన్నిసార్లు ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఎక్కువ ఇస్తూ. సో మీ ఇద్దరికి చాలా స్పెషల్ థ్యాంక్స్. బై ఎనీ ఛాన్స్ ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ కానీ మీరు వింటుంటే, ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ఇలా రన్ అవ్వడానికి కారణం మీరు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ దాని తర్వాత ముగ్గురు ఎడిటర్స్ అనమాట, నేను బ్లాగ్స్ కూడా రాస్తాను. సో బ్లాగ్స్ రాయడంలో ముగ్గురు చాలా బాగా హెల్ప్ చేశారు, 3 girls, థ్యాంక్ యూ సో మచ్. శ్రేయక్క, ఐ థింక్ యువర్ పేషెన్స్ ఇన్ ఎడిటింగ్ ఇస్ రియలీ కీ ఫర్ మీ, ఎందుకంటే గేవ్ యూ ఫ్యూ వెరీ టెక్నికలీ రిలేటెడ్ బ్లాగ్స్, అవి పోస్ట్ చేయలేదు ఇంకా, బట్ స్టిల్ నువ్వు ఎడిట్ చేసావు, సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ దాని తర్వాత అక్షు, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే ఎలా చెప్పాలంటే ఫిక్షన్ నేను రాయడానికి, రాయకపోవడానికి, రాయడానికి పుష్ చేయడానికి అన్నిటికీ కారణం నువ్వే. నెక్స్ట్ భావన అగ్నిహోత్రం, ఐ థింక్ యూ డిజర్వ్ అ బిగ్ థ్యాంక్స్ టు, ఎందుకంటే ఐ గేవ్ యూ ది మోస్ట్ నెంబర్ ఆఫ్ బ్లాగ్స్ దిస్ ఇయర్ ఎడిట్ చేయడానికి, కానీ అన్నీ కూడా చాలా బాగా ఎడిట్ చేసి అన్నీ కూడా టైంకి ఇచ్చి, కొన్నిసార్లు 30 minutes ఉండగా ఒక పారాగ్రాఫ్ పంపిస్తే పారాగ్రాఫ్ని ఎడిట్ చేసి మరి పంపినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగ డిఫరెంట్ సినారియోస్లో మీ ముగ్గురు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. భావన అండ్ మాధవ్, మీ ఇద్దరికి నాకు తెలిసి చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే యూట్యూబ్ స్క్రిప్టింగ్ ఐడియాస్, స్క్రిప్టింగ్ ఫేజ్ అంతా ఫాస్ట్గా మీకే చెప్పేసేవాడిని. థింక్ యూ బోత్ డిజర్వ్ ఎ వెరీ బిగ్ థ్యాంక్స్ ఫర్ యూట్యూబ్, సో థ్యాంక్ యూ సో మచ్. నికి థ్యాంక్ యూ సో మచ్, బ్లాగ్స్, పాడ్కాస్ట్, బ్లాగ్స్ ఏది పెట్టినా ఏం చేసినా ఐ థింక్ యూ హ్యాడ్ ఎ కాన్స్టెంట్ సపోర్ట్ ఫర్ మీ, సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ గుడ్ సైకాలజీ స్టూడెంట్. అన్నీ నాకు చెప్తూ అన్నీ నేర్చుకుంటూ యూఆర్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఉండు, ఇలానే ఇరిటేట్ చేస్తుంది, సరేనా? నెక్స్ట్ ఫైనలీ హరి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రాజెక్ట్ చెప్పిన వెంటనే ఒప్పుకొని ప్రొవైడ్ చేసి చాలా రీసెర్చ్ చేసి ఐ థింక్ యూ డిజర్వ్ అ వెరీ బిగ్ థ్యాంక్స్ టు. సో పర్సనల్ ప్రాజెక్ట్, సూపర్ ఎక్సైటెడ్ టు షో ఇట్ టు ద వరల్డ్, సో త్వరలో చూపిస్తాం. ఈ ఇద్దరు వెరీ స్పెషల్ పీపుల్కి థ్యాంక్ యూ చెప్పాలి, మై మామ్ అండ్ డాడ్. ఐ థింక్ యూ బోత్ డిజర్వ్ ఎవ్రీథింగ్, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఇలాంటి ఇయర్లో ఇట్ వాజ్ నాట్ ఈజీ నా వరకు, ప్లస్ ఏంటంటే కాలేజ్ సెకండ్ ఇయర్లో విత్ లాట్ హ్యాపెనింగ్, ఇప్పటికీ కూడా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా, యూట్యూబ్ పాడ్కాస్ట్ చేస్తున్నా, కానీ నేను ఫస్ట్ ఐడియాస్ చెప్పేవి లేకపోతే అవుట్లైన్స్ ఆఫ్ స్క్రిప్ట్ చూపించేవి, ఫస్ట్ ఎడిట్ చూపించేది బోత్ మా మామ్ అండ్ డాడ్కే. అంటే యూ బోత్ ఆర్ ఎవ్రీథింగ్, ది ఓన్లీ రీజన్ వై యూట్యూబ్లో వీడియోస్ ఇంకా కాన్స్టెంట్గా రావడానికి ట్రై చేస్తున్నా, పర్ఫెక్ట్గా వస్తున్నా, మీ ఇద్దరు సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ మీ వల్లే అవుతుందన్నమాట. సో యూ బోత్ డిజర్వ్ ఎ వెరీ 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 బిగ్ థ్యాంక్ యూ. సో ఫైనల్గా పాడ్కాస్ట్ ఎందుకు వచ్చేస్తుంది కాబట్టి థ్యాంక్ యూస్ ఎందుకు చెప్తున్నావు మై బాయ్ అంటే, థ్యాంక్ యూ చెప్పాలండి, ఎందుకంటే ఇంతమంది మనతో పాటు ఉండడం వల్లనే మనకు అంత స్మూత్గా నడుస్తుంది, లేదనుకోండి అంతా కూడా చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది అన్నమాట. సో ఇంతమంది మనతో పాటు ఉంటూ మనకు సపోర్ట్ చేస్తూ మన జర్నీలో పార్ట్ అయ్యి అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పాలి. కుదిరితేలో ఒక హక్ కూడా ఉంది, హలో అదే కోవిడ్ మెజర్స్తో మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వండి, మిగతా వాళ్ళకి పర్లేదు, తర్వాత కోవిడ్ తగ్గిందో తెలియవచ్చు. సో అదనమాట మ్యాటర్. సో ఈరోజుకి ఇది సంగతి, మళ్ళీ త్వరలో అమెరికా చదువులు పార్ట్4తో కలుద్దాం. ఈసారి నిజంగా చెప్తున్నాను, పక్కా చెప్తాను 10th, 11th, 12th ఇంజనీరింగ్ అసలు కథ ఏంటని. సో బాగుంటుంది, చాలా బాగుంటుంది, అలానే వెయిట్ చేస్తానండి. అలానే కుదిరితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ ఇంకా తెలిసిందే అన్నీ కూడా మీరు చేస్తే చక్కగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో థ్యాంక్ యూ సో మచ్ విన్నందుకు.